సహజ నటిగా పేరు పొందిన జయసుధ గారు చిత్రరంగంలోకి వచ్చి యాభై సంవత్సరాలు అయింది ఇది చాలా అరుదు ఎందుకంటే ఒక లేడీ అని నటీమణి యాభై సంవత్సరాలుగా చిత్రరంగంలో కొనసాగడం ఇప్పుడు కూడా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ డెబ్బై రెండులో ఆమె పండంటి కాపురం అనే సినిమాలో జమున కూతురుగా బాలనటిగా రంగప్రవేశం చేశారు అంటే విజయ నిర్మల్ గారు ఆమెకు మేనత్ అవడం వల్ల కొంచెం మంచి ఉత్సాహం చూపించేసరికి ఎంకరేజ్ చేశారు బాలనటిగా ఆ తర్వాత తన స్వయం ప్రతిభతోనే ఆమె రాణించారు హీరోయిన్ అయిన తర్వాత ఇక జ్యోతి ఆమె కథ లాంటి సినిమాల్లో అప్పటికే ఆమె చాలా యంగ్ అయినా కూడా చాలా మెచ్యూర్డ్ పాత్రలు కూడా అద్భుతంగా పోషించి ఆమె ఆ రోజుల్లో రాణించి క్రమక్రమంగా బిజీ హీరోయిన్ అయ్యారు నేను నేను చిత్రరంగంలోకి అంటే జర్నలిస్ట్గా ప్రవేశించి దాదాపు అదే కాలం కాబట్టి ఆమెను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అంటే ఒకే జర్నీ అనమాట యాభై సంవత్సరాలు ఆమెలో నాకు కనిపించిన ప్రత్యేకతలు ఏమిటంటే తనలోని మైనస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకుని వాటిని కవర్ చేస్తూ స్టార్గా రాణించడానికి ఏమేం చేయాలో అంతగా కృషి చేసేవారు అయితే యాభై సంవత్సరాలు అయింది కాబట్టి నేను మామూలుగా చిత్రరంగంలో వాళ్ళు ఆమెకు ఘనంగా సత్కారం చేసి ఏదో చేస్తారని అనుకుంటే ఇప్పుడు అది జరగటం లేదు ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే జయసుధ గారు ఏ పార్టీలోకి చేరతారు మొదట కాంగ్రెస్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచారు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయారు ఇప్పుడు ఏమిటంటే ఇంకో రెండు సంవత్సరాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు ఆమె మా పార్టీలోకి రావాలని కోరుకోవడం ఆమె అయితే కొన్ని కండిషన్స్ పెడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే మీ పార్టీలో చేరితే నాకు ఈ ఎలాంటి పదవి ఇస్తారు అనే టైపు కండిషన్స్ అనమాట ఎందుకంటే ఆమె ఇదివరకు ఒక రౌండ్ అన్ని పార్టీలు చూశారు బీజేపీ తర్వాత వై రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత సినీ నటీమణులను వాళ్ళు పార్టీలో చేర్చుకున్న తర్వాత అశ్రద్ధ చేస్తున్నారనే భావం ఆమెలో ఉంది అందుకని పార్టీలో సిన్సియర్గా కృషి చేయాలని వస్తుంటే ఇలా పక్కన పెట్టేయడం ఏమిటనేది ఆమె పాయింట్ నిజమే అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే జయసుధ గారిలో రాజకీయ నాయకురాలు లక్షణాలు ఏమీ ఉండవు కారణం ఆమె మాట్లాడుతుంటే ఆ మనసులోని మాటలు అన్నీ కుండబద్దలు కొట్టినట్టు ఉంటారు అంటే ఆ అబద్ధాలు చెప్పడం లేకపోతే మిగతా పాలిటీషియన్స్ లాగా కళ్ళబుల్లి మాటలు మాట్లాడడం అన్నీ ఆమెకు తెలియవు మరి అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎలా రాణిస్తారు అడిగితే ఇటువంటి సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు ఎమోషనల్ వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని ఆ సినిమా రంగంలో ఉంటేనే మంచి మంచి పాత్రలు ధరించి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తారని కానీ వీళ్ళకెందుకో రాజకీయ రంగంలో ఆసక్తి రావడం వాళ్ళు వెళ్ళడం ఇదివరలో కొందరు వెళ్ళారు మళ్ళీ రాజకీయ వైరాగ్యం కొద్దీ మానేశారు కూడా ఇప్పుడు ఉదాహరణకు విజయశాంతి గారు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండి మంచి మంచి పాత్రలు నటించేవారు కదా అలాగే మరికొందరు శారద గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు జమున గారు కూడా వెళ్ళారు కానీ ఆ తర్వాత వాళ్ళకి అందులో ఏమీ ప్రత్యేకత లేవు అని అనిపించిందో ఏమిటో తెలియదు కానీ వాళ్ళు వైరాగ్యం కొద్దీ మానుకున్నారు కానీ జయసుధ గారు మాత్రం ఇంకా ఆసక్తి కొద్దీ తను పార్టీలో చేరి ఏదైనా సేవలు చేయాలనే కోరికతో ఉన్నారు ఇదిలా ఉంటే నాకు ఇక మళ్ళీ నటనా రంగంలోకి చూస్తే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే జయసుధ గారి తాతగారు నిడదవోలు వెంకట్రావు గారు ఆయన చాలా తెలుగులో గొప్ప పండితులు కానీ కాంట్రాస్ట్ ఏమిటంటే మనవరాలు అంటే జయసుధ గారికి తెలుగు చదవడం రాదు తెలుగు మాట్లాడతారే కానీ చదవలేరు కారణం ఆమె మద్రాసులో పుట్టారు అక్కడే కాన్వెంట్లో చదువుకున్నారు మరి సినిమాల్లో డైలాగులు ఎలా చెప్తారు అనే కుతూహలంతో ఆమె షూటింగ్స్కి ఒకసారి హాజరైనప్పుడు నేను గమనించింది ఏమిటంటే ఆమె డైలాగులు అసిస్టెంట్ డైరెక్టర్ని చదవమంటున్నారు అది శ్రద్ధగా అతను ఎలా చదువుతున్నాడో వింటున్నారు విని మళ్ళీ తను రిపీట్ చేసి కరెక్టేనా అని మళ్ళీ అది టేకులో కరెక్ట్గా చెప్తున్నారు ఒకటి రెండు టేకుల్లో ఓకే అయిపోతున్నాయి ఒకసారి అలా డైలాగులు చెప్తున్నప్పుడు నేను రెండు తేడాలు గమనించాను ఆడేంటంటే బాధ అనడానికి బదులు బాధ అంటున్నారు అంటే మొదటి అక్షరానికి ఒత్తిస్తున్నారు రెండో దానికి బదులు అలాగే భేదం అనడానికి భేదం అంటున్నారు రెండో అక్షరానికి ఒత్తిస్తున్నారు అసలు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడానికి వెనుకాడుతున్నాడు పెద్ద హీరోయిన్ కదా ఇలా తప్పులు చెబితే మళ్ళీ ఆమె ఏమనుకుంటారో నని నేను పక్కనే ఉండి చెప్పాను నేను బాధ అనేటప్పుడు బాధ అనకూడదండి బాధ అనాలి భేదం అని చెప్పినప్పుడు భేదం అనకూడదు భేదం అని చెప్పాలని చెప్పాను చెప్తే ఆవిడ ఆశ్చర్యంగా చూశారు చూసి కరెక్ట్ చేసుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పెద్దగా రిలీఫ్ ఫీల్ అయ్యాడు ఈయనైనా చెప్పి కరెక్ట్ చేశారని తర్వాత చెప్పాను ఇది మీ మీరనే కాదు కొంతమంది అలాగే చెప్తారు నాగార్జున గారు కూడా అలాగే చెప్తారు ఆయన్ని కరెక్ట్ చేశాను మీలాగే స్పోర్టివ్గా తీసుకున్నారు ఎన్టీఆర్ గారు కూడా జ్ఞాపకం అని అనలేరు జ్ఞాపకం అంటారు అని కొన్ని ఉదాహరణలు చెప్తుంటే ఆవిడ చాలా ఆశ్చర్యంగా ఉన్నారు తర్వాత మేము కూర్చున్నప్పుడు మరి మీరు ఇలా తెలుగు డైలాగులు స్పష్టంగా చెప్పలేకపోతే పౌరాణికాలు వాటిలో ఎలా నటించగలుగుతారో అని అడిగాను అడిగితే ఆమె చెప్పారు నేను అందుకనే పౌరాణికాలు ఒప్పుకోను కదా అని మరి ఎన్టీఆర్ గారు సొంతంగా తీసిన వెంకటేశ్వర మహోత్సవంలో ఎందుకు చేశానంటే నేను ముందే చెప్పాను సార్ ఈ పౌరాణిక డైలాగులు గ్రాంధికంలో నేను చెప్పలేను అందుకని డబ్బింగ్లు చెప్తారంటే నేను నటిస్తానంటే ఆయన మీరు ఉంటే చాలు అన్నట్టుగా ఆయన అప్పుడు ఎన్టీఆర్ గారు సరే మీరు నటించడానికి అంగీకరిస్తే చాలు డైలాగ్ సంగ్ తర్వాత చూసుకుందామని అన్నారు ఆ విధంగా ఆ సినిమాలో నటించానని చెప్పారు అట్లాగా ఓపెన్గా మాట్లాడతారు జయసుధ గారు తర్వాత జయసుధ గారి జీవితంలో నేను గమనించిన మరో అంటే ఒక నైట్ మేర్ లాంటిది అనమాట ఆమె మొదటి వివాహం చాలామందికి రెండో వివాహం గురించే తెలుసు నితిన్ కపూర్ గురించి కానీ మొదట ఆమెకు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది ఆ పెళ్లితో ఆమె అనేక బాధలకు గురయ్యారు ఒకరోజు మా చందమామ పబ్లికేషన్స్ కాంపౌండ్లో చందమామ బిల్డింగ్స్లో ఒక పక్క మా ఆఫీసులు విజయ్ చిత్ర చందమామ ఇవన్నీ ఉంటాయి మరోపక్క మా బాసెస్ ఉండే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి అక్కడ రోజు జయసుద గారిని చూసి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది అదేమిటి ఇక్కడ ఉన్నారని ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అంతకుముందు రోజు రాత్రి ఏదో గొడవ జరగడంతో ఆవిడ మరో మార్గం లేక ఆశ్రయం కోసం అక్కడికి వచ్చినట్టు మా బాసెస్ ఫ్యామిలీస్ మరి అంతకుముందు తెలుసుకోబోళ్ళు వాళ్ళు ఆశ్రయించి సాంత్వనం కలిగించి మర్నాడు పెద్దవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఇంత పెద్ద మహానటి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలని ఒక పక్క మరోపక్క మా వాళ్ళు ఆమెకు సాంతవనం కలిగించారనే సంతోషం మరోపక్క ఇట్లాగా అయితే జయసుది గారిలో ప్రత్యేకత ఏమిటంటే మనోనిబ్బరం ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఫేస్ చేయడంలో ఆమె చాలా ధైర్యంగా ఉండేవారు ఆ తర్వాత ఆమె జీవితంలోకి నితిన్ కపూర్ ప్రవేశించాడు నితిన్ కపూర్ అంటే జితేంద్ర ప్రసిద్ధ హిందీ నటుడు జితేంద్ర కజిన్ అవుతారు పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు బీకామ్ చదువుకున్నాడు ఆయన యాక్టింగ్లో శిక్షణ పొంది డిప్లొమా కూడా అందుకున్నాడు మరి ఎందుకో తర్వాత ఆయనకి యాక్టింగ్ మీద విరక్తి కలిగిందో లేకపోతే ఎవరైనా డిస్కరేజ్ చేశారో ఏమో తెలియదు కానీ తర్వాత ఆయన దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొంతకాలం పనిచేశాడు పనిచేసి ఫిలిం మేకింగ్లోని లోతుపాతలని తెలుసుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయనకి జయసు గారితో పెళ్ళయింది ఆ పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జేఎస్కే కంబైన్స్ అనే పేరుతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు అది ఆమె జీవితంలో మరొక టర్నింగ్ పాయింట్ అది కూడా ఆమెకు నైట్ మేర్ లాగే పీడకలలాగా మిగిల్చింది ఎందుకంటే మొదట తీసిన ఆది దంపతులు తర్వాత కలికాలం లాంటి మంచి సినిమాలు తీసినా కూడా ఆమె తీసిన ఆరేడు సినిమాల్లో తక్కినవన్నీ కూడా ఫ్లాప్ అవడంతో ఆమె సంపాదన అంతా కూడా ఈ ప్రొడక్షన్స్లోనే పోయి తర్వాత అప్పులు పాలైపోయారు అప్పుడు నితిన్ కపూర్ రెండు వేల పదిహేడు అనుకుంటాను ఆయన ఒక డిప్రెషన్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకుని జయసుధ గారిని ఇద్దరు పిల్లల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది యేసుద్ది గారి జీవితంలో చాలా పెద్ద దెబ్బ అయినా కూడా నిబ్బరంగా ఎదుర్కొన్నారు అది ఆమెలోని ప్రత్యేకత అప్సెట్ అయితే చాలామంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ ధైర్యంగా ఎక్కడ ఎదురైతే ఎదురైనా కూడా తను తనని కాపాడే శక్తి ఏదో ఉంది అని చెప్పి నమ్ముతూ అట్లాగే జీవితాన్ని నెట్టుకుంటూ రావడంలో ఆ నెట్టుకుంటూ రావడమే కాదు తను అనుకున్నది సాధించే వరకు మళ్ళీ పట్టుదలతో మళ్ళీ సినిమాల్లో నటించి మళ్ళీ పేరు తెచ్చుకుని మళ్ళీ అలా సినీ నట జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చారు అది ఆమె ప్రత్యేకత సాధారణంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కొందరు వైరాగ్యంతో పక్కకు వెళ్ళిపోతారు ఇక జీవితంలో ఇంకేమీ లేదు అన్నట్టుగా బాధపడుతుంటారు కానీ జయసుది గారు అట్లా కాకుండా మొదటి నుంచి కూడా చాలా మనోనిబ్బరంతో అన్ని సమస్యలు ఎదుర్కొని జీవితాన్ని ఫేస్ చేస్తూ ఇప్పుడు కూడా ఒక పక్క సినిమాలో నటిస్తూ మరోపక్క రాజకీయాల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నారు రెండు వందల ఇరవై సినిమాలకు పైగా నటించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న జయసుధ గారు ఇప్పుడు ఆ కే అలాంటి నటీమండ్రిలు సీనియర్ నటీమండలికి ఏమిటంటే జీవితంలో ఎన్ని ఆటపోట్లు ఎదురైనా కూడా వాళ్ళు చాలా ఎమోషనల్గాను సున్నితంగా ఉంటారు కాబట్టి ఒక చిన్న ఒక అప్రిసియేషను లేదా ఒక అవార్డు లేదా ఒక సత్కారం జరిగితే జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అలాంటిది మరి ఆమె యాభై సంవత్సరాలు చిత్రరంగంలో దిగ్విజయంగా కొనసాగుతున్నారంటే పరిశ్రమ చేయాల్సింది ఎంత ఉంది ఆ చేసుదుకనే కాదు మన మధ్య లక్కీగా సీనియర్ నటీమణులు ఉన్నారు ఉదాహరణకు షావుకర్ జానకి జమున తర్వాత లక్ష్మి ఇంకా వాణిశ్రీ గారు వీళ్ళలో కొందరు ఏవో కారణాల వల్ల నటించడం లేదు శారద గారికి మూడు సార్లు అవార్డులు వచ్చినాయి ఆమె కూడా ఇప్పుడు నటించడం లేదు కారణం ఏమిటంటే నేను కొంతమందిని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పడం ఏమిటంటే నటించడానికి అవకాశాలు ఇస్తారు కానీ నటించిన తర్వాత ఆ పాత్రలు ఎడిటింగ్లో పోతూ ఉండడంతో వాళ్ళకి చాలా నిరుత్సాహం కలుగుతుంది ఎందుకంటే హీరోలు చూసి ఈ అక్కడ ఎక్కడైతే వాళ్ళు బాగా స్కోర్ చేస్తున్నారు అంటే పెద్ద హీరోయిన్లు పక్కన వాళ్ళు డల్గా కనిపించేటప్పటికి వాళ్ళకి తనకు అది మైనస్ అవుతుందనే ఉద్దేశంతో ఆ సీన్లన్నీ తొలగించమని అంటున్నారు డైరెక్టర్లు కూడా వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మేము నటించడానికి ఉత్సాహం చూపించడం లేదు అని కొందరు చెప్పారు కొందరైతే మమ్మల్ని సరిగ్గా ఆదరించడం లేదు సెట్లో మమ్మల్ని గౌరవించటం లేదని కొందరు చెప్పారు ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడాలు ఉన్నాయి ఎందుకంటే సీనియర్ నటీమణులను గౌరవించడం అనేది అందరి కర్తవ్యం ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు కన్నాంబ గారు గొప్ప నటీమణి అంటారు కానీ ఈ తరం వాళ్ళకి తెలియదు సావిత్రిని చాలామంది మర్చిపోయారు మరి వాళ్ళ అనుభవాలు వాళ్ళ నటనలో వాళ్ళు నేర్చుకున్న మెళకువలు ఇవన్నీ కూడా తర్వాత తరాలు వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఉదాహరణలు లేవు ఎలాంటి వీడియో రికార్డింగ్లు లేవు ఏమీ లేవు పాత సినిమాలు చూసి నేర్చుకోవడానికి వాళ్ళకి అంత ఉత్సాహం లేదు రాబోయే తరాలు వాళ్ళకి మరి వీళ్ళ అనుభవాలన్నీ కాలగర్భంలో కలిసిపోతే తర్వాత తరాలు వాళ్ళు నేర్చుకోవడానికి ఏముంటుంది అందువల్ల మన మధ్యలో ఉన్న సీనియర్ చిత్ర పరిశ్రమ మర్చిపోకుండా అంటే నేను ప్రస్తావించిన సీనియర్ నటీమణులు వాళ్ళందరూ ఇప్పుడు ఆరోగ్యంగా మన మధ్య ఉన్నారు వాళ్ళని కలుసుకుని అంటే వాళ్ళని లేకపోతే ఒక ఒక సత్కార కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవాలన్నీ కూడా రికార్డ్ చేసి అది స్టోర్ చేసి ఉంచితే భావి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎందుకంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని అన్నారు పెద్దలు కాబట్టి వీలైనంత త్వరలో ఇలాంటి మంచి కార్యక్రమాలు తలపెట్టడానికి చిత్ర పరిశ్రమ పూనుకోవాలి నాకు ఒక ఉదాహరణ ఏమిటంటే ఇళయరాజా గారు చాలా మంచి పేరు తెచ్చుకున్న రోజుల్లోనే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇలా గొప్ప సంగీత దర్శకుడు వచ్చాడు అని చెప్పి ఆయన గురించి రాబోయే తరాల వాళ్ళకి తెలియాలని ఆయన లైమ్ లైట్లో ఉన్నప్పుడే కొన్ని ఇంటర్వ్యూలు చేయమని చెప్పి వివిధ భాషల్లో వాళ్ళకి ఒక ముఖ్యంగా మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసి దానికి అయ్యే ఖర్చు అంతా కూడా చాంబర్ వాళ్ళే పెట్టుకున్నారు నాకు ఎలా తెలుసు అంటే తెలుగులో ఇళయరాజా గారు చేసిన సంగీతం గురించి అభిప్రాయాలు సేకరించమని ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు అప్పుడు నేను కె విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లను ఆర్టిస్టులను కలుసుకుని ఇళయరాజాలోని ప్రత్యేకతలు ఏమిటి అని చెప్పి తెలుసుకుని ఒక కార్యక్రమం చేశాం అంటే వాళ్ళు ఎంత ముందుగా వాళ్ళన్నీ ఆలోచించి ఇవన్నీ రికార్డులో ఉండాల్సిన విషయాలని గ్రహించారు అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు కూడా మన సీనియర్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అనుభవాలన్నీ రికార్డ్ చేసి ఉంచితే అవి భావితరాల వారికి ఎంతగానో ఉపయోగపడతాయి అది ఇప్పుడైనా చేస్తారని ఆశిద్దామా